हेलो फ्रेंड्स, वेलकम टू डे ट्रेडर तेलुगु एंड गुड इवनिंग। सेंसेक्स 385 पॉइंट्स गए हैं, 57,315 दर क्लोज थे। निफ्टी 117 पॉइंट्स गए हैं, 17,073 दर क्लोज हैं। वेर एज बैंक निफ्टी 162 पॉइंट्स गए हैं, 35,191 दर क्लोज हैं। ये रीसेंट डेज़ लो मार्केट लो कनिपिंचिन सेवियर सेल ऑफ तरह वरस मूड रोज मार्केट पेरुगुतुने उंदी। लास्ट थ्री ट्रेडिंग सेशन्स लो चिन राली लो मेजारिटी आफ पार्ट मीन इंट्राडे लो मनं ए गेन्स नैते मात्लाडुकुंटुन्नामो अंदुलो मेजारिटी आफ पार्ट గ్యాప్ అప్ లోనే కనిపిస్తుంది। బట్ లాస్ట్ టూ ట్రేడింగ్ సెషన్స్ ఇంకాస్త వోలటైల్ గా ఉన్నాయి। ఇవాళ వాటిల్తో పోలిస్తే కొంత వోలటైలిటీ తక్కువగా ఉంది। 17,030 to 17,050 ఆ మార్క్ దగ్గర స్టెబిలైజ్ అయిన తర్వాత 50 to 60 పాయింట్ రేంజ్ లోనే ర్యాలీ అవడం, ఫాలోడ్ అగైన్ ర్యాలీ అవడం, అగైన్ ఫాలోడ్ అవడం, ఇంచుమించు ఒక రేంజ్ బౌండ్నెస్ ని నిఫ్టీ అయితే మెయింటైన్ చేసింది। ఈవెన్ కరెక్షన్ లో కూడా మార్కెట్ 17,000 బిలో ఫాలో అవ్వకుండా అబౌవ్ సస్టైన్ అవుతుండడం మనం పాజిటివ్ గా చూడొచ్చు। అండ్ ఈవెన్ ఇవాళ మార్కెట్ 17,050 మార్క్ ని క్రాస్ చేయగానే ఈ 17,050 మార్కెట్ ని షార్ట్ చేయడానికి ప్రయత్నించొద్దని కూడా మెన్షన్ చేయడానికి రీజన్ అదే, అక్కడి నుంచి ఫర్దర్ గా టాప్ సైడ్ మూవ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని। అక్కడి నుంచి కొంతవరకు ర్యాలీ అయితే అయింది బట్ సిగ్నిఫికెంట్ ర్యాలీ అయితే కనిపించలేదు। 17,050 అబోవ్ మార్క్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది అయితే 17,200, బికాస్ 17,200 దగ్గర ఆప్షన్ చైన్ లో కొంత హెవీ రైటింగ్ కనిపిస్తుంది కాబట్టి రీసెంట్ డేస్ లో। బట్ 17,100 to 17,120 మార్క్ దగ్గర నుంచి ఇవాళ మనకు రిజెక్షన్ అయితే కనిపించింది। అండ్ ఫర్దర్ గా కూడా 17,050 మార్క్ అబోవ్ మార్కెట్ సస్టైన్ అవుతుంటే మనం మార్కెట్ ని పాజిటివ్ గా చూడొచ్చు। అండ్ ఒకవేళ డౌన్ సైడ్ కి ఫాలో అయితే కూడా 17,050 కంటే డౌన్ సైడ్ కి ఫాలో అయితే కూడా లాస్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ గా మనం 16,914 కూడా గమనించవచ్చు। ఇమీడియట్ గా 17,050 ఇఫ్ అది కూడా కాదనేది బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్ కి ఫాలో అవుతుంటే లాస్ట్ లైన్ ఆఫ్ సపోర్ట్ గా మీన్స్ బుల్స్ లో ఇంకా స్ట్రెంత్ ఉంది, ఆ లెవెల్ ని డిఫెండ్ చేసేంత వరకు అని నేను గమనించే లాస్ట్ లెవెల్ ఇక్కడి నుంచి దగ్గరగా చెప్తున్నాను। బికాస్ ఒక 300-400 పాయింట్ రేంజ్ ని మనం మాట్లాడుకుంటే వాటికి ఎటువంటి యూజ్ లేకుండా పోతుంది, బికాస్ వచ్చే మూవే చాలా వైలెంట్ గా ఉంటుంది కాబట్టి దగ్గర దగ్గరగా ఉన్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నే నేను రీసెంట్ డేస్ నుంచి ట్రేడింగ్ యాక్టివిటీలో గమనిస్తున్నాను కాబట్టి ఇమీడియట్ గా 17,050 ఒక 20 పాయింట్ రేంజ్ లో ఉంటుంది అది। అండ్ అక్కడి నుంచి చూస్తే 16,940 అండ్ యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఒక ప్రైస్ స్ట్రక్చర్ పాజిటివ్ గా ఉంది బట్ ఇన్ని డేస్ నుంచి మార్కెట్ ర్యాలీ అవుతుంది కాబట్టి వన్ సైడ్ గా కొంత డిప్ మనకు రావడానికి స్కోప్ ఉంటుంది। అలా డిప్ అవుతున్న 16,940 లెవెల్ ని రెస్పెక్ట్ చేస్తున్నంత వరకు కూడా మార్కెట్ నేను ఫర్దర్ గా బులిష్ గానే చూస్తున్నాను। స్పెషల్లీ నిన్నటి యాక్టివిటీ రిలేటెడ్ గా మనం గమనిస్తే ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి మనకు కొంత సెల్లింగ్ తగ్గింది। సో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ తగ్గించారనుకోవడానికి కూడా లేదు బికాస్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఇప్పుడు క్రిస్మస్ హాలిడేస్ నడుస్తూ ఉన్నాయి। ఈవెన్ ఫ్రైడే మనకి యుఎస్ మార్కెట్స్ హాలిడే ఉంది ఈ క్రిస్మస్ కారణంగా, ఈవెన్ న్యూ ఇయర్ కానీ క్రిస్మస్ కానీ ఇవన్నీ ఉంటుంటాయి కాబట్టి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా అంత యాక్టివ్ పార్టిసిపేషన్ ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి కనిపించదని ప్రీవియస్ ఇయర్స్ లో కనిపిస్తున్న డేటా అయితే మనకు చెప్తుంది। సో ఇక్కడ వచ్చిన షార్ట్ కవరింగ్ కారణంగా ర్యాలీయా లేకపోతే ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఇంటెన్సిటీ తగ్గడం వాళ్ళ హాలిడేస్ లో ఉండడం కారణంగా మార్కెట్ ర్యాలీ అవుతుంది అనేది పక్క నుంచితే మార్కెట్ రెస్పెక్ట్ చేసిన లెవెల్స్ కి మనం కొంత ఇంపార్టెన్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఆ లెవెల్స్ బిలో వచ్చేంత వరకు కూడా మార్కెట్ ని మనం పాజిటివ్ గా చూసే ప్రయత్నమే చేద్దాం। అండ్ ఇంకొకటి, ఇవాళ మీకు బ్యాంకింగ్ సెక్టార్ రిలేటెడ్ గా మీకు ఒక పీడిఎఫ్ అయితే టెలిగ్రామ్ లో షేర్ చేశాను। ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒకవేళ ఫ్రీ టైం ఉంటే ఆ బ్యాంకింగ్ సెక్టార్ రిలేటెడ్ ఉన్న పీడిఎఫ్ ని 220 అరౌండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, ఆ డేటాను ఒకసారి గమనించండి। అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయితే నెక్స్ట్ 2022 మార్చ్ ఎండ్ కి ఎండ్ అవ్వబోతుంది కాబట్టి ఆ తర్వాత వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ FY23లో కొటాక్ సెక్యూరిటీస్ వాళ్ళు ఏ సెక్టార్స్ రిలేటెడ్ గా ఏ స్టాక్స్ బెటర్ గా పర్ఫామ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది సెక్టార్స్ తీసుకున్నారు, అందులో టాపిక్స్ ని వాళ్ళ రిలేటెడ్ ఉన్న టాపిక్స్ ని మెన్షన్ చేస్తూ ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేశారు। ఆ లిస్ట్ ఒక ఇమేజ్ కూడా మీకు టెలిగ్రామ్ లో 345 ఉంటుంది। సో ఇక్కడ నేమ్స్ ని చదువుతూ వెళ్తే టైం అయితే పడుతుంది, మీరు ఒకవేళ టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వకూడదు అనుకున్నా జస్ట్ స్క్రీన్ ని పాస్ చేసి ఇక్కడ ఉన్న డేటాను చూడొచ్చు, లేదా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఇమేజ్ని సేవ్ చేసుకోవాలనుకుంటే టెలిగ్రామ్ యాప్ ని ఇన్స్టాల్ చేసిన తర్వాత డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేశారంటే 290,000 అబౌవ్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ ఉంటుంది। 220 అరౌండ్ వెళ్ళారంటే బ్యాంకింగ్ సెక్టార్ రిలేటెడ్ గా మీకు పీడిఎఫ్ దొరుకుతుంది, అండ్ 345 దగ్గరికి వచ్చారంటే కొటాక్ సెక్యూరిటీస్ వల్ల టాపిక్స్ FY23 నెక్స్ట్ ఇయర్ బెటర్ గా పర్ఫామ్ చేయబోయే టాపిక్స్ మీకు లిస్ట్ ఇక్కడ దొరుకుతుంది। అండ్ కొటాక్ సెక్యూరిటీస్ వాళ్ళు మెన్షన్ చేస్తున్న ఇంపార్టెంట్ పాయింట్, 2022లో మీన్స్ FY23లో స్టాక్స్ నుంచి మనీని సంపాదించడం కొంత కష్టం, మోస్ట్లీ కన్సాలిడేషన్ ఆర్ కరెక్షనే నెక్స్ట్ కమింగ్ ఇయర్ లో ఉంటుంది బికాస్ వైరస్ తర్వాత నుంచి మార్కెట్ లో ఒక సిగ్నిఫికెంట్ ర్యాలీ వచ్చింది కదా। సో ఇప్పటి వరకు ర్యాలీ కనిపించింది బట్ నెక్స్ట్ కన్సాలిడేషన్ కనిపిస్తుంది, మార్కెట్ లో పెద్ద ర్యాలీ ఉండదని కొటాక్ సెక్యూరిటీస్ వాళ్ళైతే భావిస్తున్నారు। మీరేమనుకుంటున్నారు 2022 ఆర్ FY23లో కూడా ఇలాంటి గెయిన్స్ కాకపోయినా ఎంతో కొంత పాజిటివ్ గెయిన్స్ ఉంటాయనుకుంటున్నారా, లేదంటే ఇక్కడ నుంచి ఓవర్ ద పీరియడ్ మార్కెట్ కన్సాలిడేట్ అయ్యి కొంత డౌన్ సైడ్ మూవ్ అయ్యి చాలా టైం తర్వాతే అగైన్ మనకు ఒక బుల్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నారా? పర్సనలీ నేనైతే వెళ్ళి కరెక్షన్ వచ్చినది 16,400 అక్కడ వరకు ఉంటుంది, అగైన్ మళ్ళీ మార్కెట్ ర్యాలీ అవుతుందని అనుకుంటున్నాను, బుల్ మార్కెట్లోనే ఉన్నాం అనుకుంటున్నాను। సో మార్కెట్లో కన్సాలిడేషన్ కాదు బుల్ మార్కెట్ అనుకుంటున్నాను, బట్ మీరేమనుకుంటున్నారు, మీరు ఇక్కడ నుంచి కన్సాలిడేషన్ ఆ రేంజ్ బౌండ్ ఉంటుంది అనుకుంటున్నారా? నెక్స్ట్ కమింగ్ మంత్స్ లోనే మార్కెట్లో స్ట్రాంగ్ ర్యాలీని మనం విట్నెస్ చేయొచ్చు అని మీరు అనుకుంటున్నారని మీ ఒపీనియన్ ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి।
దీనికి వీళ్ళు మెన్షన్ చేస్తున్నది పాయింట్ ఒకటే, నిఫ్టీ చాలా రిచ్ వాల్యుయేషన్స్లో ఉంది, హయ్యర్ పీఈ మల్టిపుల్స్లో ఉందని. పీఈ మల్టిపుల్స్ బిజినెస్తో మారిపోతాయి, కంపెనీస్ నిఫ్టీలో ఉన్న కంపెనీస్ అన్నీ కూడా బెటర్ ఎర్నింగ్స్ని పోస్ట్ చేశాయంటే దెన్ ప్రైస్ టు ఎర్నింగ్స్లో డినామినేటర్లో ఉండేది మనకి ఎర్నింగ్స్ కాబట్టి ఆటోమేటిక్గా పీఈ వాల్యూ తగ్గుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ ఇయర్లో ఏ సెక్టర్స్ బెటర్గా పర్ఫామ్ చేస్తాయని వీళ్ళు అనుకుంటున్నారంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ కూడా, అలాగే ఆటోమొబైల్స్, ఐటీ సర్వీసెస్, ఆయిల్ అండ్ గ్యాస్. మోస్ట్లీ ఈ సెక్టర్సే నెక్స్ట్ FY23లో బెటర్గా పర్ఫామ్ చేస్తాయని, స్పెషలీ స్టార్టింగ్ 3 మంత్స్లో బెటర్గా వీటి నుంచే రిటర్న్స్ని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని ఇలా స్టేట్మెంట్స్ కూడా చేస్తున్నారు. నెక్స్ట్ జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒకవేళ ఎవరైనా కన్జంప్షన్ థీమ్ని ప్లే చేయాలనుకొని ఈ స్టాక్స్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటుంటే జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ రిలేటెడ్గా మీరు స్టడీ అయితే కొంతవరకు చేయొచ్చు. అండ్ యాజ్ అ డిస్క్లైమర్, ఇది మేము హోల్డ్ చేస్తున్నాం పోర్ట్ఫోలియోలో. ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే రీసెంట్ హైస్ నుంచి స్టాక్ నియర్లీ 25% దగ్గరగా రీసెంట్ ఫాల్లో కరెక్ట్ అయింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది, మీరు ఎవరైనా పిజ్జాస్ని ట్రాక్ చేస్తుంటే, పిజ్జా ప్రైజెస్ని ట్రాక్ చేస్తుంటే డామినస్లో ఉన్న పిజ్జా ప్రైజెస్ కంటే కూడా ఇతర పిజ్జా మేకర్స్ వాళ్ళు కోట్ చేసిన ప్రైజెస్ కొంత ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి మోర్గన్ స్టాండర్డ్ వాళ్ళు చేసిన ఛానల్ చెకింగ్స్లో వీళ్ళు ఫ్రాంచైజెస్గా రన్ చేసిన డామినోస్ పిజ్జా ప్రైజెస్ని పెంచడానికి పాసిబిలిటీ ఉంటుందని, ఈవెన్ అలా పెంచిన తర్వాత కూడా 5-6% పెంచిన తర్వాత కూడా ఒక సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఈ డామినోస్ వాళ్ళకి కానీ నెక్స్ట్ ఉన్న పిజ్జా ప్లేయర్స్ లైక్ పిజ్జా హట్ అండ్ ఇతర పిజ్జా ప్లేయర్స్కి కనిపిస్తుంది. కాబట్టి ఫర్దర్గా కూడా వాళ్ళు ప్రైజెస్ని పెంచే స్కోప్ ఉంటుంది. పిజ్జా ప్రైజెస్ని చాలా తక్కువగా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఆ స్పేస్ ఉంది వీళ్ళకి పిజ్జా ప్రైజెస్ని పెంచే స్పేస్. సో కాబట్టి ఇక్కడ నుంచి ఫర్దర్గా జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ని పాజిటివ్గా చూస్తూ 5,000 రూపీస్ పర్ షేర్ టార్గెట్గా ఇస్తున్నారని మోర్గన్ స్టాన్లే వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఇదే స్టాక్ రిలేటెడ్ కాదు కానీ ఇక్కడ మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్నది స్విగ్గీ వాళ్ళు ఎంటైర్ ఇండియాలో ఉన్న మేజర్ సిటీస్లో ఎవరెవరు ఎక్కువగా ఏ ఫుడ్స్ని ఆర్డర్ చేశారని, ఏ సిటీస్లో ఏ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా సేల్ అవుతుంటాయి అనే డేటా ఒకవేళ మీరు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి పాస్ చేసి ఈ స్క్రీన్ పైన ఉన్న డేటాను గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ మెడ్ప్లస్ లిస్టింగ్ జరిగింది ఇవాళ, near to 30% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ అయితే వచ్చాయి. అండ్ దీంతో పాటు ప్రెజెంట్ ఉన్న ఐపీఓస్ రిలేటెడ్గా యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న గ్రే మార్కెట్ ప్రీమియమ్స్లో డేటా ప్యాటర్న్స్ 59% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ ఉంటాయంటే సుప్రియా లైఫ్ సైన్సెస్ 54% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ ఉంటాయని ఎలా డేటా అయితే ఉంది. నెక్స్ట్ జీఈ షిప్పింగ్ మీన్స్ గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ, అలాగే ఐనాక్స్ విండ్ గురించి మాట్లాడుకోవాలి. ఈ జీఈ షిప్పింగ్ వాళ్ళు December 27th బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి బైబ్యాక్ అప్డేట్ చేస్తారన్నారు. బైబ్యాక్ అంటే ఇప్పుడున్న ప్రైస్ నుంచి హైయర్ ప్రైస్లోనే ఉంటుంది ఒక పాజిటివ్ హోప్. స్టాక్ 8% ర్యాలీ అయింది. ఈవెన్ ఐనాక్స్ విండ్ వాళ్ళు కూడా ఈ సేమ్ డేట్లోనే December 27th బోర్డు మీటింగ్ని ఏర్పాటు చేసి ఫండ్స్ని రేజ్ చేస్తారంటుండేసరికి near to 2% మూవ్ అయింది. నెక్స్ట్ సోమ్ డిస్టిలరీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు కూడా 27th బోర్డు మీటింగ్ని ఏర్పాటు చేసి వీళ్ళు ప్రీవియస్గా ప్రపోజ్ చేసిన రైట్స్ ఇష్యూకి ప్రైస్ని ఫిక్స్ చేస్తారంటున్నారు. లైక్ ఏ ప్రైస్లో షేర్ హోల్డర్స్కి రైట్స్ ఇష్యూని అలాట్ చేస్తారన్నది December 27th డిక్లేర్ చేస్తారని కంపెనీ అప్డేట్ చేస్తుంది. నెక్స్ట్ జీపీటీ ఇన్ఫ్రా ఓపెనింగ్ near to 82 దగ్గరే, అక్కడి నుంచి కూడా near to 10% దగ్గరగా ర్యాలీ అయింది. 89 వరకు స్టాక్ ప్రైస్ ర్యాలీ అయింది. దీనికి రీజన్ మార్కెట్ ఓపెనింగ్కి ముందే వీళ్ళు ఎక్స్చేంజెస్కి చెప్తున్నది వీళ్ళకి 188 crore దగ్గరగా ఒక ఆర్డర్ లభించిందని. 188 crore ఆర్డర్ చిన్నదిలానే అనిపిస్తుంది కానీ కంపెనీ ఒక మార్కెట్ క్యాపిటల్ చూడండి, 250 crore మార్కెట్ క్యాపిటల్ ఉండే కంపెనీ ఇన్ఫ్రా కంపెనీకి 188 crore ఆర్డర్ లభించడం అంటే అదొక బిగ్ ఆర్డర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ కంపెనీ సైజ్తో చూస్తే. కాబట్టి స్టాక్లో ఇలాంటి మూవ్ కనిపించింది. నెక్స్ట్ ఐఎన్సీ స్టాక్ ఇవాళ 20% దగ్గరగా స్టాక్ ప్రైస్ ర్యాలీ అయింది. ఇది మేగి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన కంపెనీ. వీళ్ళు ఇంజనీరింగ్, జియోస్పేషియల్, అలాగే ఐటీ సొల్యూషన్స్ రిలేటెడ్గా బిజినెస్ని అందిస్తూ ఉంటారు. వీళ్ళు ఇదే సెగ్మెంట్లో బిజినెస్ చేస్తున్న అలిగ్రో టెక్నాలజీస్ని వీళ్ళు అక్వైర్ చేస్తున్నారనేసరికి near to 68 crore పెట్టి వీళ్ళు అక్వైర్ చేస్తున్నారనేసరికి ఫర్దర్గా వీళ్ళ బిజినెస్ నెంబర్స్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుందన్న ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్తో స్టాక్ ఇవాళ 20% దగ్గరగా అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది. నెక్స్ట్ గుల్షన్ పాలి ఇవాళ అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది. వీళ్ళు చేస్తున్న అప్డేట్ వీళ్ళకి HSBC వాళ్ళ దగ్గర నుంచి 170 crore దగ్గరగా లోన్ అనేది అలాట్ అయిందని, ఈ లోన్ని వీళ్ళు యూజ్ చేసి 500 KLPD మీన్స్ 500 kiloliters పర్ డే దగ్గరగా ఇథనాల్ని ప్రొడక్షన్ చేసే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని మధ్యప్రదేశ్లో స్టార్ట్ చేస్తున్నారనే అప్డేట్ అయితే వచ్చింది. సో HSBC వాళ్ళకి వీళ్ళు లోన్ అప్లై చేశారు ఒక కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ స్టార్ట్ చేయాలని. ఆ లోన్ అలాట్ అయింది, ప్రొడక్షన్ కెపాసిటీ పెరగబోతుందని చేస్తున్న అప్డేట్తో స్టాక్ ఇవాళ అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది. నెక్స్ట్ ఆమీ ఆర్గానిక్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ బిజినెస్ రిలేటెడ్గా రీస్ట్రక్చరింగ్ అప్డేట్తో స్టాక్ ఇవాళ ఇంతలా ర్యాలీ అయింది. వీళ్ళకి సంబంధించి గుజరాత్లో ఉన్న వన్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని రీస్ట్రక్చర్ చేసి ప్రజెంట్ ఉన్న యూటిలైజేషన్ని పెంచుతారని చెప్తున్నారు. మీన్స్ వీళ్ళకున్న ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని బెటర్గా యూటిలైజేషన్లోకి తీసుకొచ్చి ఫార్మా ఇంటర్మీడియట్ బిజినెస్లో ఆపరేషనల్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తారంటున్నారు. ఇది ఇంకా సింపుల్గా చూడాలంటే ప్రెజెంట్ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో కొన్ని చేంజెస్ని చేసి ప్రెజెంట్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ప్రొడ్యూస్ చేస్తున్న దానికంటే బెటర్గా అక్కడ ప్రొడక్షన్ చేసి, అండ్ ఇలా చేస్తున్న చేంజెస్కి గవర్నమెంట్ దగ్గర నుంచి క్లియరెన్స్ కూడా వీళ్ళకి అందిందని ఇలా
స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 3% దగ్గరగా ఫాలో అయింది. స్పెషల్లీ మీడియా కంపెనీస్ లో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇప్పుడు పోటీని ఎదుర్కొంటున్నది ఇతర మీడియా ఛానల్స్ నుంచి కాదు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి. మీరు గమనిస్తే హాట్స్టార్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ ప్రైమ్ కానీ ఇండియాలో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాయి. స్పెషల్లీ నెట్ఫ్లిక్స్ లాస్ట్ 2 ఇయర్స్లో ఐ థింక్ 3,000 crores దగ్గరగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. ఈవెన్ అమెజాన్ వాళ్ళు కూడా మంత్లీ యావరేజ్ యూజర్ యాక్టివిటీ హాట్స్టార్లో 192 మిలియన్ ఉంటే, ఈ జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి సంబంధించిన జీ ఫైవ్ అలాగే సోనీ వాళ్ళకి సంబంధించిన ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీ లివ్ వీళ్ళిద్దరిది కంబైన్ చేసేది 140 మిలియన్ దగ్గరగా ఉంది. సో యూజర్ బేస్ అయితే కొంత సిగ్నిఫికెంట్గానే ఉంది వీళ్ళిద్దరి మధ్యలో. కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ది ఆ టెక్ ప్లాట్ఫామ్ని బిల్డ్ చేయడమే కాదు, అందులో ప్రొవైడ్ చేసే కాంటెంట్ కూడా కాబట్టి. అండ్ మార్కెట్ కూడా దీనికి ఒక స్ట్రాంగ్ ఎక్స్పెక్టేషన్స్తోనే ఉంది. ఇప్పుడున్న ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం జీ ఎంటర్టైన్మెంట్ అలాగే సోనీ వాళ్ళు వీళ్ళిద్దరు కంబైన్ అయిన తర్వాత 3,000 crore పర్ ఇయర్ ఖర్చు పెట్టి ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ని డెవలప్ చేస్తారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేసు అలానే జరిగితే వాళ్ళు స్పెండ్ చేస్తున్న మనీ రిలేటెడ్గా గుడ్ కాంటెంట్ అండ్ గుడ్ వ్యూవర్షిప్ని వాళ్ళు తీసుకురాగలిగి ఈ ఇతర కాంపిటీటర్స్ ఓటీటీ కాంపిటీటర్స్ని కూడా బీట్ చేస్తూ వీళ్ళు ఇండస్ట్రీలో మూవ్ అవ్వగలిగితే దెన్ ఇది ఒక గేమ్ చేంజర్ అవుతుంది. బట్ వాటికి టైం కావాల్సి ఉంటుంది, ఇమీడియట్గా జరిగిపోయే పనులు కాదు. అండ్ అలా జరుగుతున్నా సరే మనకు అది అర్థమవుతుంది, ఓటీటీ ప్లాట్ఫామ్ రిలేటెడ్గా క్రేజ్ మనకు అర్థమవుతుంటుంది. కాబట్టి టువర్డ్స్ 300 ఒకవేళ ఈ స్టాక్ ఫాలో అవుతుంటే అది మనం వాల్యూగా చూడొచ్చు. అండ్ నేను కాన్ఫరెన్స్ కాల్ జీ ఎంటర్టైన్మెంట్ ఒక కాన్ఫరెన్స్ కాల్ జరిగింది, దాంట్లో వాళ్ళు మెన్షన్ చేస్తున్నది స్పోర్ట్స్ సెగ్మెంట్ రిలేటెడ్గా వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తారని. అండ్ ఈ మెర్జర్ 8 to 10 months లోపు కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు, మినిమం 8 months దగ్గరగా పడుతుందని చెప్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, ఇప్పటికీ మెర్జర్ అయితే కంప్లీట్ అయిపోలేదు, జస్ట్ బోర్డు ప్రతిపాదించింది. జీ ఎంటర్టైన్మెంట్ బోర్డ్ ఎస్ మేము సోనీతో మెర్జ్ అవ్వాలనుకుంటున్నామని ప్రతిపాదించింది. దీనికి షేర్ హోల్డర్స్ ఒక అప్రూవల్ కావాలి. ఇన్ఫాక్ట్ షేర్ హోల్డర్సే కాదు, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా స్టాక్ ఎక్స్చేంజెస్ కానీ సెబీ కానీ ఎన్సీఎల్టీ కానీ వీటన్నిటి అప్రూవల్స్ కూడా కావాలి. బట్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా టైం వచ్చేస్తాయి, రావాల్సింది షేర్ హోల్డర్స్ అప్రూవల్. అండ్ ఆ షేర్ హోల్డర్స్ లో ఇన్వెస్ట్కో వాళ్ళు ఓఎఫ్ఐ వాళ్ళు కలిసి 17% వాటాన్ని హోల్డ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎలాంటి స్టాండ్ తీసుకుంటారనేది అయితే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ 16,950 దగ్గర గమనిస్తున్నాను, రెసిస్టెన్స్ 17,180. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 34,940 అండ్ రెసిస్టెన్స్ 35,640. డిసెంబర్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా, ఈవెన్ జనవరిలో ఉన్న వీక్లీ అలాగే మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాస్ని మీరు గమనించారంటే ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వెళ్తుంటే 17,200 దగ్గర డేటా అయితే మనకు కొంత సిగ్నిఫికెంట్గా బిల్డ్ అవుతుంది. డిసెంబర్ మంత్లీ ఈవెన్ ఇతర వీక్లీలో ఉన్న కాంట్రాక్ట్స్లో కూడా సిమిలర్ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో ఇమీడియట్గా మనకు మార్కెట్ ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వస్తున్నప్పుడు 17,180 to 17,200 ఈ మార్క్ని కొంత గమనించండి. అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి వస్తుంటే 16,950 నేను ఇంట్రాడే పరంగా చూస్తున్న లెవెల్. బట్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం మంత్లీ అలాగే నెక్స్ట్ వీక్లో వస్తున్న కాంట్రాక్ట్ డేటాస్ ప్రకారం చూస్తే అది 16,800, అది మీరు మంత్లీలో కూడా గమనించవచ్చు. 50,000 దగ్గరగా కాంట్రాక్ట్స్ మంత్లీలో బిల్డ్ అవుతున్నాయి. ఈవెన్ నెక్స్ట్ కమింగ్ వీక్స్లో కూడా జనవరికి సంబంధించిన వీక్స్లో కూడా సిమిలర్ ప్యాటర్న్ కనిపిస్తుంది. కాబట్టి 16,800 ఇంపార్టెంట్ సపోర్ట్గా మనం గమనించవచ్చు. సో డౌన్ సైడ్ 16,800 అండ్ టాప్ సైడ్ 17,200 ఇమీడియట్గా, ఇఫ్ అది బ్రేక్ అయితే అక్కడ ఫామ్ అవుతున్న డేటాని బట్టి మనం నెక్స్ట్ లెవెల్స్ని గమనించే ప్రయత్నం చేద్దాం. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా, నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.